హాయ్ ఫ్రెండ్స్, ఇది 500 సంవత్సరాల కిందటి పురాతన కోట. ఇది మీకు చూపించడానికి వచ్చానండి నేను, మీ ప్రసాద్. ఈ వీడియో చూడండి. పురాతన కోట 500 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు రాకముందు డచ్ వారు వ్యాపారం పేరిట ఇక్కడికి వచ్చారండి. పురాతన కట్టడం ఏళ్ళ కిందట అయింది, ఇప్పటికి కూడా గట్టిగా పటిష్టంగా ఉంది. ఇది కోట ఎంట్రన్స్. ఈ కోట గురించి చరిత్ర చెప్పాలంటే, డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాకముందు వ్యాపారం పేరిట ఇక్కడికి వచ్చారండి. డచ్ వారు నీలిమందు వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చారండి. నీలిమందు వ్యాపారం అంటే క్లాత్ వస్త్రాల మీద ప్రింటింగ్ వేయడానికి. బ్రిటిష్ వాళ్ళు మన గోల్కొండ నవాబు గారి పర్మిషన్తో విశాఖపట్నం సముద్ర మార్గం నుంచి ఇక్కడికి వ్యాపారం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇదే డచ్ వారు ఏర్పరచుకున్న నీలిమంది వ్యాపారం కోసం ఏర్పరచుకున్న ఆఫీస్ అండి. ఇక్కడి ప్రజలతోటి నీలిమంది చెట్లు పోషిస్తూ ఇక్కడ గ్రామ ప్రజలతోటి వ్యాపారం చేశారండి. 1667 నుంచి 1678 వరకు నీలిమంది వ్యాపారం చేస్తూ ఇక్కడి ప్రజల మీద అథారిటీ తెలుస్తూ వ్యాపారం చేశారండి. ఇదే కోట అండి. ఇక్కడ ప్రజల మీద అథారిటీ చేస్తూ వాళ్ళని బానిసలుగా చేసుకోండి, ఇక్కడి ప్రజల మీద అథారిటీ తెలుస్తుంటూ దేశాన్ని పరిపాలించడానికి మొదలుపెట్టారండి. ఇక్కడి ప్రజలు వీరి ఆధిపత్యం మీద విసుగు చెంది ఎదురెడి డచ్ వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. చివరికి డచ్ వారు 1687 ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. కోట లోపటి ప్రాంగణం పై కప్పు కూడా చాలా అతిష్టంగా గట్టిగా ఉందండి. చివరికి కోట ఎక్కడ ఉందో మీకు తెలియజేస్తానండి. ఇప్పుడు కోట పైభాగాన్ని చూపిస్తాను. కోట పైభాగం చుట్టూ వాతావరణం ఎంతో పచ్చగా ఉందండి. ఇప్పటికి కూడా అలా శాతం ఉందండి. ఈ కోట వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మానికి 20 కిలోమీటర్ల దూరంలో నాగలవంచ అనే గ్రామంలో ఉందండి. బ్రిటిష్ వారు రాకముందు డచ్ వారిని తరిమి కొట్టిన మాలముల గ్రామం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.